శృంగవరపు కోట స్వాతంత్ర్య సముపార్జనకు అహింస అనే ఆయుధంతో మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్ కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ విఎన్ మూర్తి కొనియాడారు. మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు సందర్భంగా మనమంతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్ కోట గాంధీ పార్కు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం మూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు సీఐ మిఠాయిలు పంచిపెట్టారు. డివైడర్ల వద్ద స్టాపర్ బోర్డులు ఏర్పాటు అభినందనీయం. సీఐ ఎస్ కోట పట్టణంలో డివైడర్ల వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణకుగాను మనమంతా సంస్థ సభ్యులు స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల సీఐ మూర్తి కొనియాడారు. ఇదే సంస్థకు చెందిన సభ్యులు పట్టణంలో ట్రాఫిక్ ఐలాండ్ పునర్నిర్మాణం పనులు కూడా జరిపించారని అభినందించారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మనమంతా సంస్థ సభ్యులు డీకే నాయుడు, మద్ది కృష్ణ, వసంత సత్యారావు, షేక్ స్వామి, సురేష్, రాజు, కొలుసు కిరణ్, బాబులాల్, అప్పల సత్యం, న్యాయవాది డబ్ల్యూఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మనమంతా సభ్యులు ట్రాఫిక్ రెగ్యులేషన్ లో భాగంగా మనకి అవుట్పోర్ట్ ఒకటి ఇన్వెస్ట్ చేయించారు. మరియు ఈ డివైడర్ల దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, కనబడలేదు రాజకీయం అని చెప్పి లేడీస్ సెక్రటరీతో కూడినటువంటి స్టాపర్ బోర్డులోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వీటిని బిగించారు. దీని ద్వారా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ సడన్గా డివైడర్ ఉందా లేదని కూడా తెలియక గుద్దుకొని వాళ్ళ కార్ డ్యామేజ్లు ఎక్కువ అవుతున్నాయి. మన ఊరుల కంటే మనకు తెలుస్తుంది, కానీ పై ఊరుల కోసం ఇంత మంచి హృదయంతో చేయించి పోలీసులకి ప్రజలకి సహకరించినందుకు మనమంతా సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.